కేటీఆర్ హడలెత్తించారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై వైద్యులపై వస్తున్న ఫిర్యాదుల మీద వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన ఆయన డాక్టర్లకు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టముంటే చేయండి, లేకుంటే వెళ్లిపోండి అని తేల్చి చెప్పేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి హృదయాలలో శాశ్వత స్థానం పొందాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో గైనకాలజిస్టులు లేకపోవడం వల్ల ప్రసవం కోసం వచ్చే మహిళలను కరీంనగర్ ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు పంపుతున్నారని ఫిర్యాదులు అధికంగా వచ్చిన నేపథ్యంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న తారక రామారావు ఆకస్మికంగా జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిపై వస్తున్న ఫిర్యాదులకు గల కారణాలు చర్చించారు. ఆసుపత్రిలో కలియ తిరుగుతూ పేషెంట్లను ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ సడన్ సర్ప్రైజ్ పై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కార్మిక క్షేత్రం ఇక్కడ ఉండే వాళ్ళ ఇల్లు చూడండి మీరు ఎప్పుడన్నా పోయి మీకు తెలుస్తుంది 60-70 గదాలు ఇల్లు అందులో సాంచల్ అందులో ఇద్దరు 2-3 ఫ్యామిలీలు ఉంటాయి. అట్లాంటి లేడీస్ వాళ్ళు ఇక్కడైనా డెలివరీకి వస్తే వాళ్ళకి అండగుండాలనా లేకపోతే మనం కరీంనగర్ పోండి సిద్దిపేట పోండి హైదరాబాద్ పోండి అది మీరు చేయడం వస్తుందా వాడికి డబ్బులు ఉంటే వాడే పోతాడు. వచ్చేదే లేకొస్తున్నాను. నా విజ్ఞప్తి ఏంటంటే మీతో మీరు ఒప్పుకుంటే మళ్ళీ మీరు నేనేదో పెద్ద ఎక్స్ట్రా చేసి నేనేదో చేయకూడని పని చేసినట్టు మళ్ళీ మీరు భావించకూడదని మీకు ముందు చెప్తాం. ఎందుకంటే దిస్ నాట్ ఫేర్. యు కమ్ హియర్ స్టే ఫర్ 2 ఇయర్స్ నీకు ఇష్టం లేకపోతే రా చెప్పేది నేను రాను నాకు ఇష్టం లేదు సిరిసిల్ల పోయేది నో ప్రాబ్లం మేము ఇంకెవరో దెబ్బలాడుకుంటాం. ఇప్పుడు నాకు మేడం చెప్తున్నా జేసీ గారు సార్ మేము ఇక్కడ